ఎంఎం వార్డ్స్ అసలు పెట్టలేదు అని వాళ్ళు గొడవ చేశారు కాబట్టి మరి 2 5 6 7 లో ఏ విధంగా పెట్టాము అనేది కూడా వాళ్ళు గమనించుకోవాలి మేము అంతా కూడా అంటే ఎంఎం అని కాదు టిఆర్ఎస్ అని కాదు పార్టీలకు అతీతంగా ఇదంతా డెవలప్మెంట్ పర్పస్ మాత్రమే జరుగుతుంది షకీల్ అన్న గారి సూచనలతో మొత్తం బోధన్ నియోజకవర్గమే అభివృద్ధి పదంలో వెళ్తుంది అనేది ఎంత వాస్తవమో ఈ బోధన్ కౌన్సిల్ కూడా అట్లానే మేము ఎవరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడింది లేదు ఈ సంవత్సరంన్నర నుంచి కూడా ప్రతి ఒక్కరిని అందరిని కలుపుకొని పోతూ అన్ని వార్డ్స్ లో సమానమైన నిధులు కేటాయించడం జరిగింది కానీ ఈ రోజు వాళ్ళు ఈ విధంగా గొడవ చేయడం అనేది సరైన పద్ధతి కాదు పార్టీలో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది దాంట్లో మొత్తం 58 అంశాలు ఉన్నాయి దాంట్లో ఎంఎం కౌన్సిలర్స్ వచ్చి వాళ్ళ వార్డ్స్ లో ఏమీ నిధులు కేటాయించలేదని చెప్పి గొడవ చేయడం జరిగింది ఇదంతా అవాస్తవం ఎందుకంటే ప్రతి నెల ఇప్పుడు ఈ బోధన్ మున్సిపాలిటీలో కౌన్సిల్ ఎవ్రీ మంత్ సమావేశంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వార్డులో సమానంగా నిధులు కేటాయించడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ ఏదైతే వార్డ్స్ లో ఉందో ఎందుకంటే వర్షాకాలం కాబట్టి చాలా వార్డ్స్ లో రోడ్స్ కావచ్చు చాలా సమస్యలు ఉన్నందువల్ల ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉందో అక్కడ వార్డ్స్ లో నిధులు కేటాయించడం జరిగింది దానిని వీళ్ళు ఎంఎం కౌన్సిలర్స్ మిస్గైడ్ చేస్తా ఉన్నారు అంతే తప్ప కౌన్సిల్ ఎప్పుడు కూడా సమానంగా తీసుకోవడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా ఈ విధంగానే అభివృద్ధి కోసము పనిచేస్తున్న ఈ టిఆర్ఎస్ కౌన్సిలర్స్ ని వాళ్ళు తప్పు పట్టకుండా వాళ్ళు ఏ విధంగా కూడా అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే చూస్తున్నారని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ కౌన్సిల్లో ఎప్పుడు కూడా అభివృద్ధి కోసము పనిచేస్తూ అన్ని వార్డ్స్ సమానంగా డెవలప్ కావాలని నిధులు పెట్టాము దాన్ని అందరూ గమనించాలి అభివృద్ధి పదంలో వెళ్తున్న ఈ బోధన్ పట్టణాన్ని మిస్గైడ్ చేయకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరించాలి తప్పించి ఈ విధంగా మిస్గైడ్ చేయొద్దు మన ఎమ్మెల్యే షకీల్ అన్న గారు ఈ బోధన్ పట్టణం కావచ్చు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో ట్రై చేస్తా ఉన్నారు దానిని అభివృద్ధిని అడ్డుకోవడానికి ఈ ఎంఐఎం వార్డు కౌన్సిలర్స్ ముందుకు రావడం అనేది సమంజసం కాదు కాబట్టి అందరూ అభివృద్ధిలో భాగస్థులయ్యి బోధన్ పట్టణాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చెందేలా వెంట ఉండాలని కోరుకుంటున్నాను టిఆర్ఎస్ వార్డ్స్ లో కూడా మొత్తం మైనారిటీస్ అంటే మొత్తం 12 వార్డులు ఉన్నాయి 8, 9, 19, 21, 22, 27, 34, 36 వీళ్ళు కూడా మరి మైనారిటీస్ కౌన్సిలర్స్ కానీ ఈ అన్ని అన్నిట్లో కూడా మేము నిధులు కేటాయించడం జరిగింది అంటే మేము ఏ విధంగా కూడా మైనారిటీస్ అని హిందూస్ అని ఏ రోజు కూడా మేము అటువంటి తేడాలు చూపించలేదు ఈ రోజు చూపించలేదు ఇంకా ముందు కూడా చూపించము కాబట్టి ఆ ఒక విషయాన్ని ప్రజలందరూ గమనించాలి चंद लोग जिसके वार्ड में इस महीने फंड नहीं आ सका है जहां पर इमरजेंसी नहीं थी तो शायद नहीं भी लगा होगा लेकिन उनका अगर पिछले 1.5 साल से रिकॉर्ड निकाल कर देखे तो सबसे ज्यादा फंड जो आज काउंसलर्स गड़बड़ कर रहे थे पिछले 1.5 साल में उन्हीं लोगों के वार्ड में सबसे ज्यादा फंड्स लगे हुए क्योंकि इस महीने में ये क्योंकि बारिश का महीना चल रहा बारिश के महीने चल रहे हैं फंड जो है सो लिमिटेड रहते हैं म्यूनसिपालिटी में जिस हिसाब से जो वार्ड को लगाना था हम बिल्कुल जो है सो पूरे काउंसलर से हमारा डिस्कशन करके जो वार्ड में इमरजेंसी से वहां पर बिल्कुल फंड लगाए हैं टोटल जो है सो तकरीबन वार्ड्स में फंड लगा है अब रही बात थोड़े लोग बोल रहे हैं कि माइनॉरिटी वार्ड्स में फंड नहीं लगे मैं आपको इसका नमूना पेश करता हूं मेरे हाथ में जो है सो ये एजेंडा कॉपी है जिसके अंदर चेयरमैन अम्मा के सिग्नेचर है और जो है सो आप लोग को सबको एजेंडा कॉपी देंगे कौन से माइनॉरिटी वार्ड्स में कितना फंड लगा आप लोगों के सामने है और जो है सो एक जमात के लोग आके बोल रहे कि हमारे पास फंड नहीं लगाया गया है आप ये एजेंडा पलटा के देखिए तकरीबन इस महीने के एजेंडे में ये म्युनिसिपल मीटिंग में 50 लाख रुपए उन लोगों के वार्ड में लगाए गए उन लोगों के वार्ड नंबर से 2, 5, 6 और 7 जिसका जो है सो आपको प्रूफ इस एजेंडे में है ये एजेंडा काउंसिल में पास हो चुका है और इसको हटके 2, 5, 6, 7 को हटके जो लोग बोल रहे कि माइनॉरिटी वार्ड्स में फंड्स नहीं लगाए बोल के मैं आपको इसका और एक जो है सो सबूत पेश करता हूं इस एजेंडे के अंदर कि जो है सो 2, 5, 6, 7
इसको छोड़कर 8, 9, 19, 21, 22, 27, 34, 36 यहां पर जो है सो पूरे माइनॉरिटी काउंसलर्स है जहां पर फंड लगाया गया है। आप बेबुनियाद बेवजह आप जो है सो चेयरमैन को या जो है सो काउंसिल मेंबर्स को या म्युनिसिपल एम्प्लॉयज को आप ब्लेम नहीं कर सकते हैं। जो भी हरकत आज म्युनिसिपैलिटी में हुई है ये जो है सो बहुत ही बहुत शर्मनाक बात है। हम जो है सो इसकी जो है सो उसके अंदर हर वार्ड में जहां जहां पर इमरजेंसी होती है वहां वहां फंड रखा जाता है। अब ये काउंसिल बनकर तकरीबन 1.5 साल होने आ रहा और लगातार 1.5 साल से हर महीना तकरीबन वार्ड्स में जो जो जहां पर इमरजेंसी रहती है वहां पर हर हमेशा फंड लगाया गया। और जो है सो जब से चेयरमैन नम्मा यहां पर आए और जो है सो जब से मैं यहां पर हूं काउंसिल में मैं देख रहा हूं कि हर एक के साथ जो है सो बराबर का जो है सो सुलूक किया जाता है। हर वार्ड में जो है सो फंड लगाया जाता है जहां पर भी इमरजेंसी होती है। वार्ड में फंड लगाने से पहले चेयरमैन अम्मा खुद जो है सो वार्ड को पहुंच के इंक्वायरी करके वहां पर फंड लगाते हैं। एमएलए साहब के इंस्ट्रक्शंस भी है और जो है सो बेहतरीन तरीके से बोधन को डेवलपमेंट के तरफ जो है सो हमारे एमएलए साहब अली जनाब शकील साहब लेकर जा रहे हैं। हमारे चेयरमैन अम्मा उनका साथ देते हुए हमारे तमाम काउंसलर्स हमारा साथ देते हुए बोधन आज बेहतरीन जो है सो तरक्यात के मुकाम पे पहुंचा है जिसका जो है सो जवाब मैं नहीं बोलूंगा आपको, आप आवाम से पूछ सकते हैं। और सबको नजर भी आ रहा है कि किस तरीके से बोधन के अंदर किस रफ्तार से जो है सो डेवलपमेंट का काम चल रहा है। मैं इस रफ्तार के काम के वास्ते अपने तमाम कोलीग्स काउंसिल मेंबर्स का तहे दिल से शुक्रिया अदा करता हूं। अली जनाब हमारे एमएलए साहब शकील अहमद साहब का शुक्रिया अदा करता हूं जो दिन रात जद्दोजहद करके ऊपर से जाकर जो है सो फंड्स लेकर आ रहे हैं और हर तरीके के डेवलपमेंट को जो है सो नजर में रखते हुए हर कम्युनिटी के लोगों को जो है सो लेकर आगे बढ़ रहे हैं जिसकी मिसाल आप लोग सब लोग देख सकते हैं। हम लोग जब से पटना प्रगति फंड आया है आप लोग देखते जा रहे हैं। वायकुटा दामा रहने दीजिए यानी कि हिंदू ग्रेवयार्ड रहने दीजिए, मुस्लिम ग्रेवयार्ड रहने दीजिए या बाउंड्री वॉल्स रहने दीजिए या रोड वर्क्स रहने दीजिए या कलवर्ट्स के जहां पर भी इमरजेंसी से रहने दीजिए, आपको हर तरीके से जो है सो बोधन के अंदर इसका डेवलपमेंट चल रहा है। बोधन के अंदर आप लोग देख सकते हैं किस तरीके से साफ सफाई चल रही है। हर हमेशा म्युनिसिपल डिपार्टमेंट म्युनिसिपल एम्प्लॉयज काउंसलर्स हमारे लगातार दिन रात जो है सो मेहनत करते जा रहे हैं बोधन को अच्छा करने के लिए।